ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीमहागणाधिपतय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ श्री कालभैरवाय नमो नमः ॐ उन्मत्तकालभैरवाय नमो नमः ॐ वाराहीशक्तिदेव्यै नमो नमः ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ దీమహే తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ ప్రచోదయా చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవత్ బంధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో ధనుసు రాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయక మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాస నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్సు రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఒకసారి పరిశ్రమ చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారింతా కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి వారికి విశేషంగా తృతీయ స్థానంలో శనచల స్వామి వారు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో స్వయం నిర్ణయాలు స్వయం ప్రతిపాదన తల్లిదండ్రులు గురువులు ఏదైతే మీ క్షేమాల గురించి ఎవరైతే చెప్తున్నారో అద్భుతమైన ఫలితం మీ సొంతంగాబోతుంది అలాగనే అర్ధాస్తమ కుజ సంచార స్థితి ఉండడం వలన కుజుడు వృత్తి వ్యాపార రంగంలో కానీ జలగండం వాయుగండం అగ్నితత్వంతో కూడుకున్నటువంటి అనేక రకాల ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన కొద్దిగాసేపు ఆగి ఆలోచించి ఇది సరైన సమయమా కాదా ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు లేకుంటే డబ్బులు తెచ్చుకుంటున్నారు ఏమైనా రాసిస్తున్నారు ఇంటి పత్రాలు తాకట్టు పెడుతున్నారు లేదంటే కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకమా కాదా అని చెప్పి గమనించగలగాలి అలాగనే సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో పిల్లలకు మంచి భవిష్యత్ అని నూతనంగా వివాహన వారికి సంతాన యోగమని అలాగనే మీరు మీ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండే ప్రయత్నం చేయండి అనురాగాలతో మీ పిల్లల భవిష్యత్తుకు కేర్ ఆఫ్ మీరు అవుతారు ఆరవ స్థానంలో రవిబుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారాలు యోగదాయకం అని చెప్పి గమనించగలిగా అన్నింట విజయం మీ సొంతం అవ్వడానికి ఓపిక పట్టుదల సహనం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలన అదృష్టాన్ని ఆనందాన్ని యోగాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మూల నక్షత్ర పుట్టిన జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అన్నింట విజయం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మూలా నక్షత్రం పుట్టి ఉండే జాతకులందరూ కూడా పబ్లిసిటీ రంగంలో ఉండడము న్యాయవాదులు ఫార్మసీ రంగము వ్యవసాయ ఉత్పత్తులు రచన సంగీతము సాహిత్యము విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్ చేయడము పాలు కూరగాయల యొక్క ఉత్పత్తులు యోగదాయకం అని చెప్పి గమనించాలి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్కూల్ టీచర్లుగా కాలేజ్ లెక్చర్స్గా వైస్ ఛాన్సలర్స్గా టీవీ ఆర్టిస్టులుగా స్వయం వృత్తులు రాజకీయ నేతలకు సలహాదారులుగా ఉండడము యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో చాలా అలా అలర్టుగా ఉండడము రవాణా రంగము ఆయుర్వేదము గృహ నిర్మాణ కార్యక్రమాలు గృహ ఉపయోగకరమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టీవీ రంగాల్లో రిఫ్రిజరేటరేటర్లు ఏసీల తయారీ క్రయ విక్రయాలు హోటల్ వ్యాపార కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఉత్తరాచారణ చరిత్ర పుట్టిన జాతకులు మార్గదర్శకులుగా ఉండడము రచయితలుగా మధ్యవర్తిత్వము మీడియట రంగము రాజకీయాలు రాయర్సు క్రిమినల్ లాయర్గా ఉండడము విదేశాలకు వెళ్ళేటువంటి పాస్పోర్ట్స్ను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసే వాళ్ళకు క్రీడారంగ కార్యక్రమాలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఈ మాసంలో మనకు విశేషమైన రోజులు ఏమిటనగా ఏడవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మాస శుద్ధ సప్తమి తదనంతరం అష్టమి ఛాయలు అందులో బొబ్బా నక్షత్రం మంగళవారం రోజు రావడం చాలా విశేషంగా గమనించాలి అలాగనే పద్నాలుగవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై రెండు జైష్ఠమాస పూర్ణిమ మంగళవారం అలాగే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండు బహుళాష్టమి మంగళవారం ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై రెండు అమావాస్య మంగళవారం ఆరుద్ర నక్షత్రం చూడండి ఈ యొక్క జ్యైష్టమాసంలో అన్ని కాళభైరవ స్వరూపమైనటువంటి ఇష్టమైనటువంటి రోజులైనటువంటి అన్ని మంగళవారాలు రావడము చాలా విశిష్టమని చెప్పి గమనించాలి మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు నాలుగు మంగళవారాలు కానీ నాలుగు శనివారాలు కానీ శుద్ధాష్టమి బహుళాష్టమి కానీ పూర్ణిమ అమావాస్య తిథుల ఎందును కానీ గృహంని శుద్ధి పెట్టుకొని పూజామందిరంలో స్వామిని యొక్క ఛాయచిత్రను ఏర్పాటు చేసుకొని రూపకాలం అనగా అష్టదల పద్మాన్ని వేసుకొని ఎరటి గుమ్మడికాయ కానీ బుడిది గుమ్మడికాయ కానీ లేకుంటే కొబ్బరి చిప్పలో కానీ సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది వైపులా దీపం వెలిగించాలి అయిన తదనంతరము ఈ మాసంలో ఉన్మత్త కాళభైరవ స్వామికి కాళభైరవ సౌభాగ్యముడుపును కట్టాలి అంటే ఒక ఎరుపు క్లాత్ను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము పిచ్చుతీయని కొబ్బరికాయ అందులో ఉంచి అలాగనే ఎనిమిది కోరికలకు తగ్గకుండా అరవై నాలుగు కోరికలు మించకుండా సౌభాగ్యం ముడుపు కట్టి పెట్టాలి వాటితో పాటు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగ కాలంలో పిలిస్తే స్మరిస్తే పలికే ఏకైక భగవంతుడే స్వామి వారు కనుక ఈ మాసం నుండి మనము ఏం చేయాలి ఈ యొక్క పాత్రను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి మీకు ఎప్పుడు ఖాళీ కలిగితే రోజు ఒక నాలుగు సార్లు అయినా ప్రతిరోజు ఎనిమిది కోర్కెలకు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలకు మించకుండా వ్రాసి చీటీని వ్రాసి ఇందులో వేయాలి మంగళవారం రోజు రాసినట్లయితే ఎర్ర పెన్ను ఎర్రపేపరు శనివారం రోజు అయితే నీ నీలం రంగు పేపరు నీలం రంగు పెన్ను అలాగే పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు మీకు ఏది అనుకూలం ఇస్తే దాన్ని చేయొచ్చు లేక ఒక్కసారి చూడండి ఇలా శబ్దాన్ని చేసి ఇలాగా వృత్తాకారంగా ఈ పాత్ర పైన తిప్పాలి మనసులో ఓ కాలభైరవ యనమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేసుకోగలగాలి చూడండి ఈ పాత్ర చుట్టూ మనం ఇలా వృత్తాకారంగా చెప్తుంట తిప్పుతూ ఉంటే శబ్ద ధ్వరితము ఓ అనేటువంటి శబ్దము రావడం జరుగుతుంటుంది ఈ శబ్ద తరంగాల ద్వారా కాళభైరవ స్వామి వారు మన మొర విని ఆలకించి మనం ఇందులో ఏదైతే చీటీ రాసి వేశామో అందులో కోరికను నెరవేర్చడానికి వాటికున్న ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యం పొందడం జరుగుతుంటుంది ఇలా శబ్ద త్వరితం ఇల్లంతా ప్రసరించడం వల్ల వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాయు ప్రమాదాలు వాహన గండాలు తొలగిపోతాయి అలాగనే భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఎవరికైనా నరదృష్టి ప్రభావాలు కానీ లేకపోతే తంత్ర ప్రయోగాలు కానీ తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే కూడా అవి కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ కార్యక్రమాన్ని ఆచరింపజేద్దాం స్వామి యొక్క ఆశీస్సులు పొందుదా అలాగని మీ వ్యక్తిగత జాతకం కోసం డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే డేటు నెల సంవత్సరం పుట్టిన సమయం పుట్టిన ప్రాంతానికి వ్రాసి వాట్సాప్ పంపించగలగాలి అలాగా డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ యొక్క రాశిని తెలియజేస్తూ ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం యొక్క పరిస్థితులు అలాగనే రమణ శాస్త్రం ద్వారా గవడ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కాళభైర ఉపాసన చేత మీకు చెప్పడం జరుగుతుంటుంది ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా సద్దిలో పరచుకోవచ్చు అందరిపైన శ్రీ అష్టకాళ భైరవ స్వామి ఆశీర్వదించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి